నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న వైసీపీ 49 మంది అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు. 14 స్థానాలతో సరిపెట్టుకున్న టీడీపీ. ఖాతా తెరవని సిపిఐ, జనసేన, బీజేపీ. వైసీపీ గెలుపుతో అంబరాన్ని తాగిన సంబరాలు. విజయోత్సవాల్లో చిందేసిన మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబుపై శ్రీనివాస్ ఫైర్. గవర్నర్ తో భేటీ అయిన ఎస్సీసీ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల ఫలితాల సరళిపై విశ్వభూషణ్ కు నివేదించిన నిమ్మగడ్డ. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగ సంఘాలు. బ్యాంకుల సంస్కరణల ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. డీటెయిల్స్ చూస్తే విజయవాడ నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ దుందుభి మోగించింది. అధికార పార్టీ తొలి నుంచి వేసిన అంచనాలు అక్షరాలా రుజువయ్యాయి. 64 డివిజన్లు గాను 49 స్థానాల్లో ఫ్యాన్ గాలి వేగంగా వీచింది. 14 డివిజన్లో టీడీపీ పట్టుబీడకుండా కంచుకోటను కాపాడుకుంది. ఒంటరి పోరు చేసిన సిపిఎం ఒక స్థానాన్ని పదిలం చేసుకుంది. హోరాహోరీగా సాగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపాయి. గ్రామీణ ఓటర్ల తీర్పుకు భిన్నంగా నగర ఓటర్లు తీర్పు ఉంటుందని భావించిన మేధావుల ఊహలు పటాపంచలయ్యాయి. పంచాయతీ ఎన్నికల తీర్పే మున్సిపల్లో పునరావృతమైంది. నగరంలోని 3 డివిజన్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు విశేషంగా పనిచేసిన 3 నాయకులు వారి సమర్థతను చాటుకున్నారు. 3 ముగ్గురే అని నిరూపించుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉండగా వైసీపీ 14 స్థానాల్లో గెలుపు సాధించడంలో ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సఫలీకృతమయ్యారు. 7 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఇక సెంట్రల్ నియోజకవర్గంలో 21 స్థానాల్లో కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు అహర్నిశలు శ్రమించిన మల్లాది విష్ణు తనదైన మార్కు చాటుకున్నారు. 16 స్థానాల్లో ఫ్యాన్ గాలి వీచి విజేతలను అందించింది. సెంట్రల్ ఓటమి పాలైన 5 స్థానాల్లో 23 డివిజన్ ఆత్మకూరు సుబ్బారావు, 26 అంగిరేకుల గొల్లబామ, 28 నుంచి పూనూరు లిఖితారెడ్డి, 32 సుందర్పాల్, 60 బేవర సూర్యమణి ఓటమి పాలయ్యారు. మొదటి నుంచి హాట్ టాపిక్గా మారిన పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి తన సత్తా ఏమిటో నిరూపించారు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లు 22 స్థానాలకు గాను 19 స్థానాల్లో భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. 2 చోట్ల టీడీపీ గెలవగా 1 చోట సిపిఎం విజయం సాధించింది. పశ్చిమ నియోజకవర్గంలో కేవలం 3 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు పశ్చిమంలో ఓటమి చెందారు. 45 బట్టిపాటి సంధ్యారాణి, 52 డివిజన్లో తంగెళ్ల రాము, 50 బంకా విజయ ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే వైసీపీ గెలిచిన 49 స్థానాల్లో మెజారిటీని ఒకసారి పరిశీలిస్తే వార్ వన్ సైడ్ అని క్లియర్గా స్పష్టమైంది. ఏ డివిజన్ చూసినా 100లో 1000లో మెజారిటీ సాధించింది. వైసీపీ చేకూర్చుకున్న 15 స్థానాల్లో 1-2 మాత్రమే తక్కువ ఓట్లతో కోల్పోగా మిగిలిన చోట్ల టీడీపీకి భారీ మెజారిటీ లభించింది. తొలి ఫలితం ఉదయం 11 గంటలకు 9 డివిజన్లో వెలువడగా చివరి ఫలితం 48 డివిజన్లో రాత్రి 11:30కి వెలువడింది. మొత్తం 64 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు గాను 35 మంది మహిళలు ఉండగా 29 మంది పురుషులు ఈసారి కార్పొరేషన్లో అడుగుపెట్టనున్నారు. వీరిలో గతంలో పనిచేసిన అనుభవం కలిగిన వారు తక్కువ మంది ఉండగా కొత్తవారు ఎక్కువ మంది ఉన్నారు.
జగన్ ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 3 డివిజన్లు మినహా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని అందుకుంది. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లకు గాను 19 స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ఫ్యాన్ సునామీ సృష్టించడంతో మంత్రి వెల్లంపల్లి, వైసీపీ అభ్యర్థులు డాన్సులు వేస్తూ సంతోషాలను పంచుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులను గెలిపించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 10 గంటలు గడిపి వైసీపీ అభ్యర్థులను తనను దుర్భాషలాడారని, వారందరికీ సమాధానం ఎన్నికల తీర్పేనని అన్నారు. విజయవాడ మేయర్ ఎవరనేది సీఎం నిర్ణయిస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు గానీ కార్పొరేషన్లు గానీ ఎన్నికల రిజల్ట్ చూస్తే అద్భుతంగా, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో ఏ విధంగా అయితే గిఫ్ట్ గా ఇచ్చారో, ఈ రోజు అన్ని కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్ సిపి కైవసం ఖాయంది అయిపోయిన అలాంటిప్పటికీ, అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు కూడా 1-2 తప్ప అన్ని మున్సిపాలిటీలు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇచ్చారు. ఎన్నో కుట్రలు చేసి చంద్రబాబు నాయుడు అటు వ్యవస్థలను మేనేజ్ చేసి కరోనా ఉందని కూడా కాదని ఎన్నికలు పెట్టాడు. అయినా కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 20 నెలల పరిపాలన చూసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకపక్షంగా ఈ రోజు ఓట్లు వేసి తీర్పు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నువ్వు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు బిగిన చేసి 7:30 వరకు కూడా ప్రతి సందు తిరిగావు, ప్రతి వాడ తిరిగావు, ప్రతి పేట తిరిగావు. ఈ రోజు ప్రజలు సీపమ్మన్నారు చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ లో కూర్చొని కేవలం పరిపాలన విధానం కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నీ దిక్కుమాల పరిపాలన ఉంది, నీ దిక్కుమాల రాజకీయ పార్టీని మూసుకునే రోజులు ఇప్పటికే ఒకసారి చెప్పారు నీకు 2019లో, మళ్ళీ తీర్పునిచ్చారు. ఇప్పటికైనా గానీ బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించు, అడ్డగోలుగా మాట్లాడావు, కొబ్బరి చిప్పుల మంత్రి అన్నావు, అదే చెప్పు ఈ రోజు నీకు ఇచ్చి ఇప్పించి పంపించారు విజయవాడ ప్రజలకు. అదే చెప్ప నీకు చంద్రబాబు కానుగ్గా ఇచ్చారు. ఈ రోజు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఎదురు వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడు, ఎస్టు వచ్చినట్టు మాట్లాడావు, ఎస్టు వచ్చినప్పుడు మాటలు మాట్లాడావు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. కేసీఆర్ నాని పనికి మాలని ఏం మాట్లాడతావు నువ్వు? నీ కూతురు మేయరా, నువ్వు సాధిస్తావా, నువ్వు చూస్తావా? కనీసం డిపాజిట్లు కోల్పోయావు నాని. నువ్వు మా నియోజకవర్గంలో 3,250 మెజార్టీ వచ్చిన డివిజన్లు ఉన్నాయి, 2,000 మెజార్టీ వచ్చిన డివిజన్లు ఉన్నాయి, 1,500 మెజార్టీ వచ్చిన డివిజన్లు ఉన్నాయి. నువ్వు కూడా సందు తిరిగావు, చీప్ అమ్మన్నారు నిన్ను కూడా. ఇప్పటికైనా కానీ తెలుగుదేశం నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రజలకి నమ్మకం వచ్చే విధంగా, ప్రజలకి మంచి చేసే విధంగా పనిచేయండి తప్ప మీ దిక్కుమాల మాటలు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీ దిక్కుమాల రాజకీయ పార్టీలు ఏదైతే విజయవాడలో మొన్న మీరు దిక్కుమాల నాటకాలు డ్రామాలు ఆడారే, ప్రజలు ఆ డ్రామాలు కనిపెట్టారు. అందుకని నీకు తగిన గుణపాఠం చెప్పారని చెప్పి కేసీనాయనకి కానీ చంద్రబాబు కానీ వార్నింగ్ స్వీకరించి విజయవాడ నగర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా జాగ్రత్త పెట్టుకుని, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్భవన్ చేరుకున్న ఎస్సీసీ సుమారు 1/2 గంట పాటు గవర్నర్తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగియడంతో వాటిపై గవర్నర్కు నివేదించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్భవన్కు చేరుకున్న ఎస్సీసీ సుమారు 1/2 గంట పాటు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల తీరుపై గవర్నర్కు నివేదించారు. స్థానిక ఎన్నికల తీరు, ఫలితాల సరళిని గవర్నర్కు ఎస్సీసీ నిమ్మగడ్డ వివరించారు. అలాగే మేయర్, చైర్మన్ల ఎన్నికపై గవర్నర్ దృష్టికి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత పనులపై వెళ్లేందుకు సెలవు అంశాన్ని కూడా గవర్నర్కు తెలిపిన ఎస్సీసీ ఆయన అనుమతి కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తోందని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు మండిపడ్డారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే డిపాజిట్లకు భరోసా ఉండదని, ప్రజలు నష్టపోతారని చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో పుష్ప హోటల్ సమీపంలో ఎస్బీఐ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. నేషనల్ వైడ్ బ్యాంక్ స్ట్రైక్కి సిఐటియు నాయకులు గఫూర్ మద్దతు తెలిపి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ లాభాల బాటలో ఉన్న బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ తన విధానాలను మార్చుకుని బ్యాంకుల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అధికారులు దేశభక్తియుతమైనటువంటి సమ్మె చేస్తూ ఉన్నారు. అతి తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆస్తులు కూడబెట్టడం జరిగింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినాయి. కానీ ఈ రోజున మోడీ ప్రభుత్వం ఈ లక్షల కోట్లని అమ్ముకొని డబ్బు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల పొదుపుకి రక్షణగా నిలబడేటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఈ రోజున నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు అధికారులు ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎల్ఐసి లాంటి చిన్న సంస్థ అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించి 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టినటువంటి పరిస్థితి చూస్తాం. దేశవ్యాప్తంగా ప్రజానీకం 150 లక్షల కోట్ల పొదుపుని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాచుకున్నాయి. ఈ ప్రజలు దాచుకున్నటువంటి పొదుపు మొత్తం కూడా కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అట్లాగే లక్షల కోట్ల రూపాయల లాభాలను గడిస్తూ ఉంటే దాదాపుగా గత 6 సంవత్సరాల కాలంలో 835 వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల యొక్క రుణాలను మాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇన్ని చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా అనేక జాతీయ విపత్తులు కరోనా సమయంలో కూడా ప్రజానీకాన్ని ఎకానమీని ఆదుకున్నటువంటిది ప్రభుత్వ రంగ బ్యాంకులు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యపరచకుండా వీటిని ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా తమ విధానాలను వెనక్కి తీసుకున్నట్లయితే రాబోయే కాలంలో ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా ఉద్యోగులు అధికారులు సమాహితం అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం పట్ల ప్రగాఢమైన నమ్మకంతో మచిలీపట్నం నగరపాలక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చిన నగరవాసులకు మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వానికి ఇంత ఆదరణ చూపించినందుకు మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదాభివందనాలు చేస్తుంది. 50 డివిజన్లలో 44 డివిజన్లలో కార్పొరేటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద అఖండమైనటువంటి మెజారిటీలో, బందర్ చరిత్రలో ఇంతవరకు సవి చూడనటువంటి మెజారిటీలతో మీరు గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మొన్నటి కంటే ఇప్పుడు మరింత గురుతరమైనటువంటి బాధ్యతని మా మీద మీరు నమ్మకాన్ని ఉంచడం జరిగింది. ఎల్లవేళలా మీరు గెలిపించినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు నిరంతరం మీ సేవలో నిమగ్నమై ఉంటారు. మీరు చెప్పే ప్రతి పనిని లేదా మీ పేటలో వచ్చినటువంటి ప్రతి చికాకుని పరిష్కరించే దాంట్లో స్పందించడంలో ముందుంచేదానికి వారందరినీ కూడా మేము తయారుగా ఉంచుతామని చెప్పని కూడా మీ అందరికీ మాట ఇస్తూ, అలాగే మీ అభిమానం జగన్ గారిని మీ గుండెల్లో పెట్టుకు చూసే తత్వం మరీ ప్రత్యేకించి బందరు ప్రజల్లో చిన్న సాయం చేస్తే చాలు మా బందరోళ్ళు ఎంత గొప్పగా గుండెల్లో పెట్టుకుంటారనే దానికి ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిపాలనకి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది ఇంత గొప్పగా మీరు స్పందించినందుకు పేరుని నాని అయితే మాత్రం మీ వాడిగా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ముతకలో చెప్పాలంటే ఎన్ని జన్మలెత్తినా నా చర్మాన్ని తోలువొల్చి మీ చెప్పులుగా కుట్టించినా కూడా మీరు మా పట్ల చూపిన ప్రేమకి, జగన్ గారి పట్ల చూపిన ప్రేమకి ఆ రుణం తీర్చుకోలేనిదిగా బందరు ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తిగా మీకు తెలియజేస్తాను. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి 42,828 మంది ప్రజలు ఆదరణ చూపిస్తే మొత్తం 97,973 మంది మచిలీపట్నం మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకుని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించింది. 64 డివిజన్లు గాను 49 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద గెలిచిన అభ్యర్థులు సంబరాలతో సందడి వాతావరణం నెలకొంది. తమను అంతగా ఆదరించిన నగర ప్రజలకు వైసీపీ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. 21వ డివిజన్ పాత 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయటం ప్రథమంగా భావిస్తూ అది మా దేవినే నవీనేష్ గారికి గిఫ్ట్గా ఇస్తున్నాం మేము ఇది అని పక్కాగా చెప్తున్నాను. ఎంత ఎదురుకిచ్చినా ఎంత డి అంటే డి అన్నా కూడా నిలబడి నాకు
సపోర్ట్ ఇచ్చినటువంటి 21వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే మీరందరికీ తోబుట్టులాగా పనిచేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అర్షద్. 54 డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిని. ఎవరెవరో ఏదేదో చెప్పారు పథకాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎవరైనా ఆలోచించినా సరే ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు, ఎక్కడైనా సరే ఫ్యాన్ గుర్తుకే తలుచుకొని గెలిపిస్తారని చెప్పేసి ప్రజలందరూ ఆ రోజు వచ్చింది. 10వ తారీఖు వరకు వాళ్ళు ఎదురు చూశారు. 14వ తారీఖు వచ్చింది. 54 డివిజన్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీదే జెండా ఎగిరిద్దని చెప్పేసి చెప్పారు. అదే అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నీ మాకన్నీ వెల్లంపల్లి దుస్తి గారికి మనం వీళ్ళందరూ కలిసి మమ్మల్ని గెలిపించారని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు 21వ డివిజన్ అభ్యర్థిగా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి డివిజన్ ప్రజలందరికి కూడా మీ ద్వారా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. అట్లాగే నన్ను ప్రోత్సహించి నన్ను వెన్నంటూ నడిపినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అట్లాగే తలసిల్ రఘురామ్ గారికి, మా ఇన్ఛార్జ్ అయినటువంటి అవినాష్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అనౌన్స్ చేసిన రోజు కాడి నుంచి నా వెన్నంటూ ఉండి నా స్నేహితులుగా నా వెనకాల ఉన్న పెద్దలందరికి కూడా, నాతో పాటు ఉన్నటువంటి నాతోటి సహచరులు, మా అల్లుళ్ళు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలందరికి కూడా రేపు ఇలాగే మీ అన్నట్టు ఉండి కష్టసుఖాల్లో పాల్పంచుకొని డివిజన్ అభివృద్ధికి తోడ్పడతారని మీ ద్వారా నేను తెలియజేస్తాను. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ గాలి ప్రభంజనాన్ని తట్టుకుని ఒకే ఒక కామ్రేడ్ విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్లో అడుగుపెట్టనున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసిన సిపిఎం గత ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయిందనే చెప్పాలి. అయితే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్న ఇంగ్లీష్ నానుడి మేరకు సిపిఎం నుంచి బోయి సత్యబాబు ఒక్కడే గెలిచి ప్రజావాణిని వినిపించనున్నాడు. ఓనాడు కమ్యూనిస్టులకు కంచుకోటగా భావించిన విజయవాడ కార్పొరేషన్ ఈసారి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసిన సిపిఎం తన పార్టీ నుంచి ఒకే ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. ఫ్యాన్ గాలి బాగా వీచినప్పటికీ సిపిఎం పార్టీ 50వ డివిజన్ అభ్యర్థి సత్యబాబు విజయాన్ని సాధించారు. ఆదివారం రాత్రి 10 గంటల వరకు వైసీపీ సిపిఎం పార్టీ అభ్యర్థుల మధ్య మెజారిటీ ఫలితాలు ఉత్కంఠంగా సాగినప్పటికీ చివరికి కామ్రేడ్ సత్యబాబు గెలుపొందారు. 450కి పైగా మెజారిటీతో 50వ డివిజన్లో ఎర్ర జెండాను ఎగరవేశారు. అనంతరం సత్యబాబు మాట్లాడుతూ తనను ఆదరించి కార్పొరేటర్గా గెలిపించిన డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిల్లో తన గళం విప్పి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ నగరపాలక సంస్థ 50వ డివిజన్ పాత 37వ డివిజన్ నుంచి ప్రజలు ఒక అపూర్ణమైన చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందించారు. ముందుగా మా 50వ డివిజన్ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటు ఓటు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఈ ఓటుని కొనుగోలు చేసే దాన్ని ఇంటింటికి అమలు చేశారు. అయినా కానీ ఈ ఓటు నోటుకి పథకానికి ప్రజలు లొంగకుండా నీతి నిజాయితీకి పట్టం కట్టారు, పనిచేసేవారికి పట్టం కట్టారు. అలాగే ప్రజల యొక్క అభివృద్ధి అంటే నీతి నిజాయితీగా, అలాగే స్థానికంగా ఎప్పటికప్పుడు ప్రజలకి తల్లో నాలుగుగా ఉండే నాయకులు కావాలని మరి డివిజన్ ప్రజలు మరొకసారి రాష్ట్ర ప్రజలకి నిరూపించారు. అందువలన రాబోయే కాలంలో ప్రజల యొక్క ఆదరాభిమానాలని మరింత పొందే విధంగా, డివిజన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ యొక్క విజయాన్ని ప్రజలకు అంకితమిస్తూ మా యొక్క ప్రజా ఉద్యమాలని భవిష్యత్తులో మరింత పెంచి ప్రజలకి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 37వ డివిజన్గా 2 సార్లు గెలవడం జరిగింది. నేడు కొత్తగా 50వ డివిజన్గా మార్చిన తర్వాత నేడు 3వ సారి ఈ డివిజన్ గెలవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ డివిజన్ యొక్క ప్రజల యొక్క ఆదరాభిమానాలని మరింత పెంచే విధంగా మా పని విధానం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.
దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మకం అద్భుతమని జగ్గిపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మున్సిపల్ ఫలితాలు వచ్చాయని, ఈ ఫలితాలు జగన్ ప్రజాపాలనకు నిదర్శనమని అన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి అని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధికి ప్రజలు జేజేలు పలికారని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బయటికి రాలా, స్థానిక సంస్థ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కానీ, పురపాలక ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా బయటికి రాకుండా కేవలం వైఎస్ఆర్సీపీ దిగువ శ్రేణి నాయకులు మంత్రులే పర్యటన చేశారు తప్ప, ఎవరి నియోజకవర్గంలో వారే పర్యటన చేశారు తప్ప ఎక్కడ కూడా క్యాంపెయిన్ జరగల, మంత్రులు కూడా ఎక్కడ ఉపచారంకి వెళ్ళా, ఎవరి జిల్లాలో వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కడ ప్రచారం వెళ్లకుండా, ఇవాళ అట్టడుగున్న ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల వారు, దళితులు, ఇవాళ ఈ 20 సంవత్సరాల పనితీరుని బట్టి, ఇవాళ 20 నెలల పనితీరుని బట్టి ప్రజలు మాకు ఘన విజయాన్ని కలిగించారు. ఇవాళ ఎక్కడ కూడా మరి నవరత్నాల్లో ఇచ్చిన హామీల్ని పూర్తిగా స్వాగతించారు. చంద్రబాబు నాయుడులాగా 600 పేజీలతో ఇచ్చి 600 పేజీలు బుక్ వేసి అది వెబ్సైట్ కూడా తీసేశాడు. అలా కాకుండా మేము 4 పేజీలు ఎన్నికల మేనిఫెస్టో వేసాం, దాన్నే భగవద్గీతగా, దాన్నే ఖురాన్గా, దాన్నే బైబిల్గా మేము భావించాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోని మేము టేబుల్ మీద పెట్టాం. అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం, ఎన్నికల హామీని నెరవేర్చాలని చెప్పాను. ఉన్న 20 నెలల్లోనే ఎన్నికల హామీని 90 నెలల పాటు 90% హామీని కూడా నెరవేర్చడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ విధంగా తీర్పిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకా వేయించుకున్న ఆర్కే ప్రజలందరూ విధిగా టీకాను వేయించుకోవాలని సూచించారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కరోనా మొదటి డోస్ టీకాను వేయించుకున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆసుపత్రి వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ను చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 50కి పైగా కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం దురదృష్టకరమని అన్నారు. వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు దాదాపు 50 నుంచి 100 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారని, ప్రజలందరూ విధిగా కరోనా వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రైవేట్ ప్రోగ్రామ్స్కు హాజరు కాలేనని ఆర్కే స్పష్టం చేశారు. మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన పోరాటం మరిచిపోలేనిదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు అనేది సహజమని, తెలుగుదేశం పార్టీ అనేక ఆటపోట్లను ఎదుర్కొందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, బెదిరింపులకు ప్రజలు ఆందోళన చెందారని, వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తారని, బ్లాక్మెయిల్ చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేది సహజం. ఈరోజు గెలుపు వచ్చింది కదా అని చెప్పి ఆనందపడటము, లేదా ఓడిపోయాం కదా అని బాధపడటం కాదు. ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యంతో మీరందరూ కూడా ముందుకు వచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేక ఆటపోట్లు చూసింది. మరి అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడినా తిరిగి మళ్ళీ అంతగా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి సేవ చేశాం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ రకంగా బెదిరింపులు బెదిరించారు, ఏ రకంగా ప్రలోభాలు పెట్టారు, ఏ రకంగా అధికార దుర్వినియోగం చేశారో స్పష్టంగా కనపడతాము. ఈ వ్యత్యాసానికి కారణం మరి వాళ్ళకు వస్తున్నటువంటి లబ్ధిని కట్ చేస్తామని బెదిరించడం, ఇళ్ల స్థలాలు కానీ, అలాగే అమ్మఒడిని, రైతు భరోసా అని, అలాగే కాపు నేస్తామని, ఇవన్నీ కూడా మేము కట్ చేస్తామని చెప్పి స్వయంగా మరి ఎమ్మెల్యేలు మంత్రులు బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకున్నారు. ఇవన్నీ కూడా మరి ఈ ఓటమికి, ఎందుకంటే స్థానిక సంస్థలు ఇవన్నీ సహజంగా జరుగుతుంది, అయినా కూడా మేము బెదరే పనిలేదు. మరి ఇంత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం, ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం ముందుకు వచ్చాం. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి
ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఎక్కడ నిరుత్సాహపడద్దని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, మరి అందరూ కూడా మచిలీపట్నం అభివృద్ధికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎవరు కూడా కార్యకర్తలు చాలా బాగా పనిచేశారు, కష్టపడ్డారు, రాత్రనక పగలనుక మరి వీధి వీధి తిరిగి ప్రజల్ని ఓట్లు అభ్యర్థించారు, వాళ్ళందరికీ కూడా ఆదాయం పడకండి. ఖచ్చితంగా రాబోయే కాలం మనదే. తెలుగుదేశం పార్టీ మరింత పునరంకలతో రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాం. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే వ్యవస్థను ఇప్పటికే నిర్వీర్యం చేశారని, విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనను నిర్వహించారు. ఈ నిరసనలో అన్ని కార్మిక వర్గ యూనియన్ నాయకులు పాల్గొని బీజేపీ విధానాలను ఖండించారు. అనంతరం గఫూర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు విషయంలో కూడా ఇదే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుందని, బీజేపీ విధానాలపై తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రైవేటీకరణ అనేటువంటిది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఆ రంగం ఈ రంగం అనుకుండా అన్ని రంగాలకు విస్తరింపజేశారు. రైల్వేల్ని ప్రైవేటీకరించబోతున్నారు, అదాని రైలు అంబానీ రైలు రాబోతున్నాయి, అట్లాగే బ్యాంకుల్ని ప్రైవేటీకరించబోతున్నారు, ఇన్సూరెన్స్ సంస్థల్ని కానీ, ప్రభుత్వ రంగం విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కానీ ప్రైవేటీకరిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ కదా మేము ఆందోళన చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక విధానం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. రేపు 26వ తేదీ బంద్తో పాటుగా రాబోయే కాలంలో నిరవధిక బంద్కు కూడా మేము సిద్ధపడతాం. ఖబర్దార్ నరేంద్ర మోడీని హెచ్చరిక. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో పెళ్లిముకుతా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ఆందోళనలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని, ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర ధర్నాలు చేయటానికి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలిపించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్కి కూడా సన్నద్ధమవుతూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ నెల 17వ తారీఖున మరి విజయవాడలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలని బంద్కి సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తూ రేపు 26వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సమన్వయ సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంద్లో కూడా జయప్రదం చేసేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గం, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈ యొక్క విజయవాడ రైల్వే స్టేషన్ ముందు కూడా కార్మిక సంఘాలు, రైతు సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలకి ఎంతో ఉపయోగకరం, ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నటువంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మివేయడం ద్వారా, ప్రైవేటీకరణ ఇవ్వడం ద్వారా ప్రజలకి నష్టదాయకం, నిరుద్యోగం పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా వీటిని విరమించుకోవాలని చెప్పి ఒకటి, రెండవది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని ఉన్నటువంటి 44 చట్టాలని మార్చేసి కంపెనీ యజమానులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చింది. ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకం, ముఖ్యంగా రైల్వేలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి చాలా వ్యతిరేకం. ఎందుకంటే రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు అమలు కానీ పిఎఫ్ ఈఎస్ఐ కానీ లేవు. అట్లాగే విజయవాడ రైల్వే స్టేషన్ పరిధిలో సుమారు 2000 మంది విజయవాడ హెడ్ క్వార్టర్లో పనిచేస్తుండే కాంట్రాక్ట్ కార్మికులకి కాంట్రాక్టులు ఎవరు కూడా కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయడం లేదు, బోనస్ ఇవ్వటం లేదు. కాబట్టి మేము రైల్వే వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న వైసీపీ 49 మంది అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు, 14 స్థానాలతో సరిపెట్టుకున్న టీడీపీ, ఖాతా తెరవని సిపిఐ, జనసేన, బీజేపీ. వైసీపీ గెలుపుతో అంబరాన్ని తాగిన సంబరాలు, విజయోత్సవాల్లో చిందేసిన మంత్రి వెల్లంపల్లి, చంద్రబాబుపై శ్రీనివాస్ ఫైర్.
గవర్నర్ తో భేటీ అయిన ఎస్సిసి రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల ఫలితాల సరళిపై విశ్వభూషణ్ కు నివేదించిన నిమ్మగడ్డ. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగ సంఘాలు బ్యాంకుల సంస్కరణల ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.